బీజేపీ 9 ఏళ్ల కాలంలో చేసినటువంటి మతోన్మాద అట్లాగే కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే మత సామరస్యం కోసం సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల 23న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ప్రారంభమైనటువంటి జన చైతన్య బస్సు యాత్ర అది వివిధ జిల్లాలను చుట్టేసి కరీంనగర్కు ఈ నెల 26న వస్తుంది. అక్కడ 26న ఉద్యానం నుండి బైక్ ర్యాలీతో ప్రారంభమై ర్యాలీగా వచ్చి గీతాభవన్ కార్నర్ మీటింగ్ ఉంటుంది గీతాభవన్ చౌరస్తాలో. అక్కడ నుండి 2 గంటలకు కోతిరాంపూర్లో ఉన్నటువంటి అన్నవనేని గార్డెన్లో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించేటువంటి వాళ్ళందరి మీద దాడులు చేస్తూ తమ సంస్థలైన జేబు సంస్థలుగా సిబిఐని ఈడీ లాంటి వాటిని కూడా మార్చుకునేటువంటి పరిస్థితిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రశ్నించే నటుల మీద, సినిమాల మీద, అట్లాగే అభ్యుదయ శక్తుల మీద, కవులు కళాకారుల మీద మొత్తం కూడా దాడులు చేస్తూ అట్లాగే వాళ్ళని హత్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఏదైతే సామాజిక న్యాయం కోసం సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, అభ్యుదయవాదులకు, ప్రగతిశీల వర్గాలకు అందరికీ కూడా, మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.